real human father. To be a father, you need to be, you know, certain things in your life to be that ideal father for your child. And I was, you know, meditating, and I found these 10 characteristics or 10 things that I found how to be a father. How to be a father. You know, number one, I found out that a man, to be a man of love, a father need to be a man of love. And I would like to just take a few minutes for each point, and then we will go further to speak more about, you know, what it has, you know, in each one of our lives. Man, to be a man of love, a father need to be a man of love. And here I have a story of a prodigal son. A prodigal son, Luke chapter 15, if you see Luke chapter 15, verse 20 nunchi chadudam ra okkasari, daichesi Luke swartha 15va adhyayamu 20 nunchi 24va vachanam varaku chadukundam. చూడండి, వాడు ఇంకా ఎవడు, వీడు తప్పిపోయినటువంటి కుమారుడు, తండ్రి వద్దని తండ్రి ఆస్తిలో తన భాగం తీసుకుని మరి వెళ్ళిపోయినటువంటి వాడు. హూ ఇస్ దిస్ వన్ హూ ఇస్ రిటర్నింగ్? దిస్ ఇస్ ది యంగర్ సన్ హూ టుక్ ఆల్ ద ప్రాపర్టీ, హిస్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ, యునో, అండ్ వెంట్ ఆఫ్ అండ్ దెన్ వేస్టెడ్ ఆల్ హిస్ ప్రాపర్టీ. బట్ దెన్ హీ రియలైజ్డ్ దట్ యునో మై సిచ్యువేషన్ హియర్, యునో, బీయింగ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ యునో దే వుడ్ ఫీడ్ pigs, you know, he realized that, you know, the servants in my father's place are better off. So why would I stay here and eat what the pigs are eating? So let me get up and then go to my father and tell, Father, I'm not worthy to be your son, but keep me as one of your servant. But look at what the father is doing here from verse 20. Vadinka duramga unnapudu tandri vanini chuchi kanikara padi పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాల్, ఇక్కడ సి హీ రోజ్ అండ్ కేమ్ టు హిస్ ఫాదర్, బట్ వైల్ హీ వాస్ స్టిల్ లాంగ్ ఆఫ్ హిస్ ఫాదర్ సా హిమ్ అండ్ ఫెల్ కంపాషన్ అండ్ ర్యాన్ అండ్ ఎంబ్రేస్డ్ హిమ్ అండ్ కిస్డ్ హిమ్. లుక్ ఎట్ ద లవ్ ఆఫ్ దిస్ ఫాదర్. The father is not worried, you know, that the losing of the wealth or anything that this son has wasted, my friend. But father is looking that a life is, you know, is still there. He is not dead. He is coming back to the father. See, that is what is very important for this father. And what did he do here? Look at that word, verse 20, 22 nunchaba chadura. Verse 21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. చూడండి, అంతటా వాళ్ళు సంతోషపడసాగిరి. అక్కడ కుమారుడు మాట్లాడుతున్న మాట ఒకటి, తండ్రి జవాబిస్తున్నటువంటి మాట ఒకటి. కుమారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అనిసనంటే, ప్రభువా తండ్రి, నీ ఎదుట నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ఇక్కడ తండ్రికి విరోధముగా చేసినటువంటి విషయమే నేను ఆలోచిస్తున్నాను, కానీ ఈ తప్పిపోయిన కుమారుడు హౌ ఈ సేయింగ్ దట్ హీ హస్ సిన్ అగేన్స్ట్ హెవెన్, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని చెప్పేసి ఈ యొక్క చిన్న కుమారుడు అనడంలో ఎంతో సత్యం ఉంది. దేవుని ప్రియబడ్డారా, ప్రభు యొక్క ఈ భాగంలో నేర్పిస్తున్నటువంటి పాఠంలో విషయం ఏంటిదనంటే, ఆ హార్ట్ ఆఫ్ ఎ ఫాదర్ యునో ఈజ్ లైక్ ద హార్ట్ ఆఫ్ ఎ ఫాదర్ హూ ఇస్ ఇన్ హెవెన్. బేసికలీ ద జీసస్ ఈజ్ రివీలింగ్ ద హార్ట్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ హెవెన్. ఆయనకు తండ్రి అయినటువంటి దేవుడు మనకు తండ్రి కావడానికి ముందు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. టుడే వీఆర్ కాలింగ్ హిమ్, వీఆర్ కాలింగ్ గాడ్ యాజ్ అ ఫాదర్. నౌ బిఫోర్ వీ కాల్ హిమ్ ఎ ఫాదర్, వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ జీసస్ ఈస్ రివీలింగ్ అబౌట్ ద ఫాదర్ హూ ఇస్ ఇన్ హెవెన్. హీ
He is waiting for you to come back to him from all your wrongdoings and repent of your sins and come to him. Ayana ninnu ayana deggariki raavadame ninnu chustunnadu kani inka no chesina porapatlu emi kuda chudatledu. The first thing that we need to understand is a father, if you wanted to be an ideal human father, you need to understand, you need to have the love of the father. Today, you know, because there is no love present in the heart of a father, many children are not able to, you know, come to the father. My friend, today the Lord is speaking to each one of us, you know, that a man, somebody who wanted to be an ideal human father, need to be a man of love. We'll go to the next one because we have some other things that we need to cover. The next one that I found is, if you want to be an ideal human father for your children, you need to be a man of prayer. And we see that in 1 Chronicles chapter 29 verse 19. Here, you know, David is praying for his son. And I would like you, you know, to focus on this word, a man of prayer. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటిని అనుసరించినట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. నా కుమారుడైన సొలొమోను ఈ నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటిని అన్నిటినీ అనుసరించినట్లును నేను కట్టదలంచిన ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము అని చెప్పేసి హీస్ ప్రేయింగ్ అండ్ హీస్ ఆస్కింగ్ హియర్. యు నో, లుక్ ఎట్ ద ప్రేయర్ దట్ ఈస్ ఆఫర్డ్ బై ద ఫాదర్. వెన్ డేవిడ్ ఈస్ ఆఫరింగ్ దిస్ ప్రేయర్ ఫర్ సాలమన్, రిమెంబర్, you have to understand the whole life of David, who he is. ఎక్కడెక్కడ ఏ విషయాల్లో ఆయన తప్పిపోయినటువంటి విషయాలన్నీ కూడా గమనించి తన కుమారుని గురించి ప్రార్థన చేస్తున్నాడు. యునో, టుడే యూ వాంటెడ్ టు బీ అన్ ఐడియల్ ఫాదర్ ఫర్ యువర్ చిల్డ్రన్, యునో, యూ నీడ్ టు రిమెంబర్, యూ నీడ్ టు హ్యావ్ లవ్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. నాట్ జస్ట్ ప్రేయింగ్ ఫర్ హిమ్ బట్ ప్రేయింగ్ విత్ దెమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. యునో, యువర్ చైల్డ్ మే నో దట్ యు ఆర్ ప్రేయింగ్ బట్ ప్రేయింగ్ విత్ దెమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. యూ వాంట్ టు బి అన్ ఐడియల్ ఫాదర్, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యూ హ్యావ్ టు బి ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అండ్ ద థర్డ్ థింగ్ దట్ వీ వుడ్ గో ఈస్ a man who is available can become an ideal father. In Deuteronomy chapter 6 and verse 6 to 9 చదువుకుందాం. Deuteronomy chapter 6 verse 6 to 9. ద్వితీయ ఉపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. చూడండి, ఒక నిమిషం ఇక్కడ ఆగుదామమ్మ. ఇక్కడ రాయబడినటువంటి వచనంలో జాగ్రత్తగా గమనించండి. ప్రభు వారు ఇక్కడ మనకు ఇది తెలియజేస్తున్నటువంటి రీతి ఎందుకనంటే, ఇక్కడ ఒక ఫాదర్ ఈజ్ అవైలబుల్ ఫర్ హిస్ చిల్డ్రన్. యూనో, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, యూనో, అన్ని వేళల్లో ఒక తండ్రి పిల్లలకు తోడుగా ఉండడము, అవైలబుల్గా ఉండడము, యూనో, ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ బీయింగ్ అన్ ఐడియల్ ఫాదర్ అని మనం గ్రహించాలి. అమ్మ, ఇంకా చదువు కింద. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవకపోయినను త్రవబడిన బావులను,
నీవు నాటిన ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత చాలమ్మ అంటే అన్ని చాలమ్మ చాలరా అంటే ఇవన్నీ కూడా నేను నీకు అనుగ్రహిస్తాను కానీ ఒక పని మాత్రం నువ్వు చేయాలి అది ఏంటి దనశన్ అంటే ఈ పిల్లలకు మాత్రము నువ్వు నా గురించి చెప్పాలి యునో యూ హ్యావ్ టు బి అవైలబుల్ ఫర్ దెమ్ మరి చెప్పాలంటే యూ హ్యావ్ టు బి అవైలబుల్ కదా లుక్ ఎట్ దట్ వర్డ్ ఇక్కడ రాయబడిన విషయం ఒకటి నాకు ఎందుకో సడన్గా జ్ఞాపకం వచ్చింది అది ఏంటిదంటే ఇక్కడ రాయబడినటువంటి రీతిగా చూడండి అక్కడ వాటిని సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను మనకందరికీ తెలుసు బాసికములు అంటే ఏంటిది అనేది ఇండియా దేశంలో మన యొక్క భారతదేశంలో యూనో ఈ మ్యారేజెస్ టైంలో మనము చూస్తూ ఉండే బాసికములు కట్టుకునడం బాసికముల వలె ఉండవలెను నీ ఇంట ద్వార బంధముల మీదను నీ గవనముల మీదను వాటిని వ్రాయవలెను ఈరోజు మనము వాటిని చేతికి తలిగించుకొని మనము వాటికి కన్నుల నడుమ బాసికలు ఉండాలనేదంటే మన పిల్లల మీద వేస్తున్నాం వాళ్ళ మెడలలో క్రాస్లు వేస్తున్నాము యూనో వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఒక సంవత్సరము 2 సంవత్సరాలు యూనో 10 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏం తెలుస్తుందండి వాళ్ళనే వాళ్ళ మీద అన్ని క్రాస్లు వేయడము చైన్లు వేయడము యూనో వాళ్ళకి గుర్తులు వేయడము యూనో అవన్నీ కూడా మనం చేస్తాం కానీ దేవుడు ఏమంటుండంటే అది నీ మీద వేసుకో నీ మీద ఉండాలి నీ మీద అంటే నేను ఇప్పుడు పచ్చబొట్టు కొట్టుకోవాలని అని అంటే నేను బాసికలుగా కట్టుకోవాలని బాసికముల వల్ల ఇది సంథింగ్ దట్ యువర్ చిల్డ్రన్ కెన్ సీ దెమ్ యునో వెన్ ఎవర్ యు ఆర్ దేర్ విత్ దెమ్ దే మస్ట్ బి ఏబుల్ టు సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అపియరింగ్ ఆన్ యువర్ ఫోర్ హెడ్ అండ్ ఆల్వేస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్ వెన్ ఎవర్ యూ మూవ్ యువర్ హ్యాండ్ యూ నీడ్ టు మూవ్ ఇట్ ఇన్ కంపాషన్ సో దట్ యువర్ చిల్డ్రన్ విల్ సీ ద కంపాషన్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ వై గాడ్ ఈస్ సేయింగ్ దట్ యూ నీడ్ టు బి అవైలబుల్ ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ దెన్ ద ఫోర్త్ థింగ్ ఈస్ యూ వాంట్ టు బి అన్ ఐడియల్ ఫాదర్ యూ హ్యావ్ టు బి కంపాషనెట్ యాజ్ అ ఫాదర్ హూ ఈస్ ఇన్ హెవెన్ లుక్ ఎట్ ద వర్డ్ Psalm 103:13 Psalm 103:13 చూద్దాం 103:13 తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును చూడండి తండ్రి తన కుమారుని పట్ల జాలిపడునట్లు తండ్రి తన కుమారుని పట్ల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును ఇక్కడ ఒక ద లార్డ్ ఇస్ షోయింగ్ యు నో యాజ్ అ ఫాదర్ షోస్ కంపాషన్ టు హిస్ చిల్డ్రన్ సో ద లార్డ్ షోస్ కంపాషన్ టు దోస్ హూ ఫియర్ హిమ్ సి గాడ్ ఆఫ్ కంపాషన్ యు సీ దట్ గాడ్ ఆఫ్ కంపాషన్ హియర్ ఈవెన్ లుక్ ఎట్ ద క్వాలిటీస్ దట్ ఈస్ బీన్ మెన్షన్డ్ ఇన్ వర్స్ 8 ఇఫ్ యు సీ వర్స్ 8 చూసినట్లయితే ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ద లార్డ్ ఈస్ మర్సిఫుల్ అండ్ గ్రేషియస్ స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ స్టెడ్ఫాస్ట్ లవ్ He will not always chide, nor he will keep his anger forever. He does not deal with us according to our sins, nor repay us according to our iniquities. For as high as the heavens are above, and the earth, so great is his steadfast love towards those who fear him. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ఇంకా చూడాలంటే యూనో ఇక్కడ మనము పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూడొచ్చు యు కెన్ ఆల్వేస్ సీ యు నో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫాదర్ బట్ దాట్స్ వాట్ హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ హ్యూమన్ ఫాదర్ ఆల్సో నీడ్ టు హ్యావ్ బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇఫ్ ఎ ఫాదర్ డజంట్ హ్యావ్ కంపాషన్ ఓవర్ హిస్ చిల్డ్రన్ దెన్ ఇన్ హిస్ యాంగర్ హీ మైట్ రిలీజ్ యు నో సంథింగ్స్ దట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ ఎ చైల్డ్ టు రిసీవ్ ఐఎమ్ టెలింగ్ యూ So a father need to have compassion, you know, towards his children because that is what is going to be transmitted and that is what is going to be given for the children in the generations to come. Today, the how much passionate you are and how much compassionate you are, you know, depends also how your father has shown compassion to you.
If you are a, you know, an unfortunate person where you have not received the compassion of your human father, remember that there is a father who is in heaven and he is full of compassion. Now, we go to the fifth one. If you wanted to be an ideal father, an ideal human father, we need to be a provider for the family. You know, be a provider. Don't worry, if you miss something, I'm going to give you all the list later. In 1 Timothy chapter 5, verse 8. Modati Timothy, 5th adhyayamu, 8th vachanamunu gamanisdam. Modati Timothy, 5th adhyayamu, 8th vachanamu. ఎవరైనను స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయినడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూడండి, ఇక్కడ ప్రభు క్లియర్ గా మరి ఒక విశ్వాసి గురించి, ఒక తండ్రి గురించి చెప్తున్నాడు. తండ్రికి ఉన్నటువంటి బాధ్యత ఏంటిది అనేసి అంటే కుటుంబానికి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అండి. హీ నీడ్ టు ప్రొవైడ్ ఫర్ ద హౌస్ హోల్డ్ అని చెప్పేసి రాయబడ్డది. యునో దట్ ఈస్ వెరీ, అంటే ఇది నేను నాట్ జస్ట్ ఇన్ ఎ క్రిస్టియన్ సర్కిల్స్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యునో అన్ ఐడియల్ ఫాదర్. లెట్ మీ కమ్ బ్యాక్ టు ద లాస్ట్ యునో థింగ్, యునో హూ కెన్ రియలీ కాల్ హిమ్, కాల్ గాడ్ యాజ్ అ హెవెన్లీ ఫాదర్ అనేది నేను చెప్తాను ఇన్ ది ఎండ్. బట్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఎ హ్యూమన్ ఫాదర్. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు బి ఎ గుడ్ ఫాదర్ ఫర్ యువర్ చిల్డ్రన్, యూ నీడ్ టు రిమెంబర్ యునో you need to be a provider for the family. Let's go to the sixth one. The sixth one is be a man of correction. Be a man of correction. And this is where I'm going to be little bit, you know, stressing here. Be a man of correction. Proverbs chapter 13 verse 24, it says, is careful to discipline them. Proverbs 13:24. Proverbs 13:24. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాని శిక్షించును. చూడండి, ఇక్కడ రాయబడ్డది బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఈరోజు చాలామంది, యునో ఇఫ్ యూ డోంట్ డిసిప్లిన్ యువర్ చైల్డ్, రిమెంబర్ దే విల్ ఎగ్జాక్ట్లీ బికమ్ రిప్లిక్ ఆఫ్ హూ యు ఆర్. ఐఎమ్ నాట్ సేయింగ్ ద గుడ్ వన్, ఐఎమ్ టెలింగ్ యునో ద రిబెలియస్ యాటిట్యూడ్. యునో ఐ డు నాట్ నో యునో హౌ కెయిన్ వాజ్ గివెన్ యునో ఆల్ దట్ హీ వాజ్ నీడెడ్ ఐ డు నాట్ నో రియలీ బికాస్ ఆడమ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్ టు ప్రొవైడ్ యునో ఫర్ కెయిన్. So he didn't know basically many things from Adam. I do not know what he learned from his father, you know. So he don't know about I don't know how much compassion that Adam has shown to, you know, loving and providing, you know, all the physical things doesn't mean a compassion, you know. So we need to understand that we have seen Cain as a murderer, but then what brought him to that level of killing somebody, we don't know really. You know, it is very difficult for us to understand. But what is it that he has received in his life? He was the, you know, a firstborn, you know, to the creation of Adam and Eve. And I do not know in what circumstances he grew up his life. You know, etla edigindo etla perigindo kuda manaku teliyadu devuni priyabidlara. That's what, you know, I do not know how much Adam has corrected him. You know, what does he know how to? You can only say, you know, don't be disobedient, because I was disobedient and that has that sin has you know caused us to come out of a Garden of Eden. I do not know what kind of a definitions that he has used. But my friend, today we have lots of information, we have lots of scriptures to understand. In Genesis chapter 50 verse 16, can you please read, Amma? Genesis chapter 50 verse 16 chuddamu. Yabhai padaharu. Idi akari adhyayamu Genesis lo. యోసేపునకు ఇలాగు వర్తమానం అంతిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడని నేను. కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించాలి, మా తండ్రిని బట్టి మమ్మల్ని ఇచ్చేయాలని చెప్పేసి అంటే, లుక్ ఎట్ దట్ వర్డ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ వచనమును చూడండి. యోసేపునకు ఇలాగ వర్తమానం పంపిరి, ఏంటది నీ తండ్రి, ఇన్ ఇంగ్లీష్లో ఇట్ సేస్, so they sent a message to Joseph saying, your father gave this command before he died.
So here we see that they were very scared of Joseph. They thought that Joseph is going to kill them, but he was corrected. Joseph was corrected, you know, from the beginning of his life. Basically, when you read the chapters very clearly, Joseph was very obedient to Jacob. Even Jacob could not understand, the obedience that Joseph was showing. How can he explain the dreams that he was having, you know, from Heavenly Father? But when he was defining, even Jacob could not understand that. But Jacob was, training him and then giving him, you know, whenever it is needed, the correction. By my friend, in Proverbs chapter 6, verse 20. Let's see Proverbs chapter 6, verse 20. Proverbs 6, verse 20. Na kumaruda. Ni tandri agnanu gaikonumu. Ni talli upadeshamunu trosiveyakumu. Vatini ellapudu ni hrudayamandu dharinchukonumu. నీ మెడ చుట్టు ఆ యొక్క ఉపదేశములను ఆ ఆజ్ఞలను నువ్వు కట్టుకోవాలి. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. చాలు. ఇంకా అంటే లుక్ ఎట్ దట్ వర్డ్స్ వెరీ కేర్ఫుల్లీ. ద ఇన్స్ట్రక్షన్స్ దట్ యు రిసీవ్, ద టీచింగ్స్ దట్ యు రిసీవ్, యు నో, ఫ్రమ్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్, ద ఫాదర్ ఈస్ ద వన్ హూ నీడ్ టు ఇన్స్ట్రక్ట్ అండ్ ద ఫాదర్ ఇన్ ద వన్ హూ నీడ్ టు correct the children, you know, how they should go. And and another scripture that I wanted to bring to you, and this is very, very important for us this morning, in 1 Samuel chapter 3 verse 13 chuddamamma. 1 Samuel chapter 3 verse 13 chuddam. Ikkada Samuel tho devudu maatladutunnatvanti maata chuddam. 1 Samuel chapter 3 verse 13. Tana kumarulu తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చూడండి ఇక్కడ మాట, ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. దిస్ ఇస్ ద లార్డ్ సేయింగ్ టు శామ్యూయల్. అండ్ ద లార్డ్ ఈస్ సేయింగ్ వెరీ క్లియర్లీ, హీ సేస్, అండ్ ఐ డిక్లేర్ టు హిమ్ that I am about to punish his house forever for the iniquity that he knew, because his sons were blaspheming God and he did not restrain them. The word, he did not restrain them. The Lord is saying, I spoke to Eli about it, how I am going to deal, but I don't see any correction that he has done to his children. My friend, you know, that is very much needed. When I still remember sometimes when our church, some of our parents were disciplining their children. Well, you might have a different method of doing it, but, you know, correcting them when they are doing wrong, is very important. Rather than just leaving it like that and then thinking that I can correct them later, is going to be a very huge problem, my friend. I'm telling you. Maybe Eli was thinking like, okay, let my children just grow, you know. When they're grown up, you know, they will understand. They don't understand. They won't be able to understand. The reason why God put you in that life, in that place, is to instruct and is to discipline the children, my friend. That is very, very important. That is one of the main characteristics of a father, you know. So that's very important. And the seventh thing is in James chapter 1 verse 22, it says, you know, not just be the hearer, but be the doer also. The word of God, James 1 verse 22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చాలు మా ఇక్కడ. ఐ ఆల్సో వాంటెడ్ టు బ్రింగ్ దిస్ ద చాప్టర్ దట్ వీ హ్యావ్ రెడ్ హియర్.
యు నో మాలకై చాప్టర్ లో మనము ఒక మాట చదివినాం చూసావా, అక్కడ మలాకీ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి దనేష్ అంటే, మీరు నన్ను తండ్రి తండ్రి అంటున్నారు, వేర్ ఇస్ ద రెవరెన్స్, వేర్ ఇస్ ద రెస్పెక్ట్ దట్ యు ఆర్ గివింగ్ ఫర్ మీ, యు నో యు ఆర్ బ్రింగింగ్ ద లేమ్ అండ్ ద బ్లైండ్, మీరు గుడ్డి వాటిని కుంటి వాటిని తీసుకొచ్చి మీరు నాకు అర్పిస్తున్నారు అని చెప్పేసి అని అన్నాడు. అంటే ప్రభు ఈ మాట మాట్లాడడానికి రీజన్ ఏంటి దనేష్ అంటే, దే డోంట్ హ్యావ్ రెవరెన్స్ యు నో టు దేర్ గాడ్ అన్నమాట, అండ్ నాట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ బట్ దేవర్ జస్ట్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యు నో an obligation to God. Here there is something that I understood and I wanted to reveal it to, you know, to the church this morning, is our children need to know how we are also handling everything that God has given. Chansarlo, you know, manamo ardham chesukom enti danishan ante, our children need to know how we are also dealing with everything that God gives, and including the finances, my friend. You know, your child need to know how you are handling finances, how you are being faithful to God in your tithing and in your offerings also. You know, you might be thinking, they don't need to know what I am doing it. You know, let me tell you, what are the values that you are holding? Nu evaithe values hold chestunavo, aa bottom lo kinda sign nu cheyagalugutava, all that what I am following, how I am making the decisions, how I am dealing with my finances, you know, and how I am making my perspective about the life and all of it, all the things that you put on the paper, and can you write your name and say, this I passed to my daughter and my son, ani hereditary ga manamu danni mana pillalaki ivagalugutama? No, see, what we hold and what we want to give is very different. See, our children will come to know about the reality, who my father was. You know, when they come to know who we were, you know, when we were living here annattu manam ee lokamlo bratukutunnappudu manam ee vidhanga unnamo, manam poyin tarvata kuda mana pillalu mana gurinchi aalochistuntaru. Devuni priyabadlara, what we are only, you know, giving them basically, because some way or the other our children are going to discover, are we faithful in all the areas of our life? Anedi mana pillalu chaana jagrataga gamanistuntaru. We are saying something, but are we doing it? You know, we are talking about the charity, are we doing that charity? We are talking about making the right decisions, are we doing it? All these things they will match, and they will see what my father was, what he asked us to be. You know, manam edaithe unnamo mana pillalu adhe vidhanga avutaru. You know, mana pillalu okalaaga kavali, manam okalaaga undam, naa life edandi, naadendandi, naadendandi, nen edanna bratkesanandi, e neeku manushiga bratkadam leda, దేవుడిచ్చినటువంటి కుమారునిగా బ్రతకడం ఇష్టం లేదా, దేవుడిచ్చినగా ఒక దైవికమైనటువంటి తండ్రిగా నువ్వు ఉండడం నీకు ఇష్టం లేదా, తండ్రిగా ఒక దైవిక తండ్రిగా నువ్వు బ్రతకాలి అని అంటే, దేవుని ప్రియబిడ్డలారా, నీ నిజ జీవితము నీ పిల్లలకు సంపూర్ణంగా తెలిసి ఉండాలి హూ యు ఆర్ అనేది. యునో, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ యు హ్యావ్ టు కరెక్ట్ అండ్ షో దెమ్, నానా నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కరెక్ట్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ దీస్ డేస్. యునో, ఇట్స్ నాట్ లైక్ ప్రిటెండింగ్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్. ఐఎమ్ టెల్లింగ్ my children, you know, there are times where I have missed and all of it, now I have changed and I'm doing this what I used to, what I'm supposed to do earlier, I could not do, but now I wanted to do it. I want you to know that don't do this one, because by doing I lost these things, and jepesi I am teaching my children, and I want you to do the same thing also. Our children need to know the truth. Our children need to know who we are. If we are, have to make any changes in our life, we need to understand, we need to make them, and then show our children those changes, so that they will know that the Father is honest in anything that He has shown. Ephesians chapter 6 verse 4 also says something. So I said the seventh one, remember the point that I want to make is this: be a good financial planner. Be a good financial planner. In one word, I can say, put your money where your mouth is. You know, put your money where your mouth is. Wherever, you know, it is needed, that is the place where, you know, you spend. Don't spend on things, because if your child knows that, you know, my father and my mother
spend lavishly on those things that are not important for my life, maybe I have to do the same thing when I grow up, when I have my own life. They need to see how you are designing yourself, how you very particular you are in your finances. You need to be a good financial, you know, planner in your life. The eighth one, Ephesians 6:4, it says, do not provoke your children, you know, to anger. Let me read. Can you read that one, Amma? Ephesians 6:4. Tandrulara. మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూడండి, మీ పిల్లలకు కోపం రేపక తండ్రి యొక్క శిక్షలోను బోధలోను వారిని మీరు వారికి నేర్పుడి అని చెప్పేసి రాయబడ్డది. ద వర్డ్ దట్ ఐ వాంటెడ్ టు యూజ్ హియర్ ఈస్ బీ జెంటల్, నాట్ అన్ ఇన్స్టిగేటర్. Be gentle and not an instigator, or do not irritate them also, you know. So the children are growing up. We need to understand there are changes that is going to happen. You know, when they are infants, their needs are different. Their needs are different. You need to understand when they are growing up, they need more of you. They don't need, don't allow, you know, the school and the church to take care of all those needs. As a father, you need to understand that my child is growing. And especially, you know, if it is a daughter, you need to remember the daughter needs more of your attention, because she's growing up and she will evaluate every man looking at your personality. You are the hero of her life, and she is going to know, okay, this is what the man that I know, and I'm going to evaluate, I'm going to, you know, look at every man with the eyes of my father. And a son, even though you think that, you know, your son is not looking at you, your son is not caring for you, let me tell you, your son is exactly following who you are. You know, he won't listen what you say, but he knows who you are, and he will become who you are. So it is better for us that we become, you know, gentle sometimes, and then we don't instigate them for doing some wrongs, and we need to be careful. You know, it's a balancing thing, how you can don't instigate them, how don't you bring anger to them, but then how you are going to be disciplining them. I'm telling you, it is a challenge. You need to ask the Spirit of God to give you that skill. So if you have to discipline your children, but then also need to be gentle, you know, and don't provoke them to anger. That I'm telling you, that can only happen when you have the Holy Spirit God, and he is guiding you and leading you. And I'm not talking about, you know, just because of saying. I'm telling you, we all need to depend on the Holy Spirit God, you know, for all of it. In Proverbs chapter 22, verse 6, we all know that one. Proverbs chapter 22, verse 6, it says, train up a child in the way he should go, and he will not depart from it. Baludu naduvavalsina trovanu vaniki nerpumo vadu peddavadainappudu dani nundi toligipodu. చూడండి, దేవుని ప్రియ బిడ్డలారా, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కానీ నేర్పించేది ఏంటిది అనొచ్చు అంటే, నేర్పియడము, ఐ కెన్ పుట్ హియర్ యాజ్ బీ ఎ టీచర్ అని చెప్పేసి అనొచ్చు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దట్ యాజ్ అ టీచర్, ఐ వాంటెడ్ టు కాల్ బీ ఎ కోచ్. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యునో కోచ్ అండ్ ఎ టీచర్. టీచర్ ఈస్ ద వన్ హూ టీచెస్ అండ్ దెన్ యునో and then expects you to learn anything, everything. But a coach is always there with you, helping you out, how you are able to understand what he is imparting into your life. So a parent need to be a coach, you know, and then coach his children in training them. Then they will not be they will not depart from the way, my friends. It's a big responsibility that the Lord has kept upon our shoulders. The final thing that I would say is in 2 Corinthians chapter 3, verse 2 and 3, 2 Corinthians 3 adhyayamu 2 3 vachanalanu chusinatlayite, here we see actually a model, you know, of a father. If you want to be an ideal father, remember, you need to become a model, you know. Read that two verses, Nana. Second Corinthians 3, 2 and 3. మీ హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచు ఉన్న
మా పత్రిక మీరే కారా? మా పత్రిక మీరే కాదా? రాతి పలక మీద గాని సితారాతో గాని వ్రాయబడక, రాతి పలక మీద గాని సితార పైన గాని రాయబడకుండా, మెత్తని హృదయములు అను పలకల మీద, మెత్తని హృదయం అనే పలకల మీద, జీవము గల దేవుని ఆత్మతో, జీవము కలిగిన దేవుని ఆత్మతో, మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని చూడండి. Devu namak stotram. I'm telling you, this is so beautiful. You know, these words, you know, we can become a model only when we put these words by the Spirit of God writing upon our hearts all the things that are needed for us. Let me give you, you know, the 10 points once for our children. This is for the children. I wanted to bring this one, how to be an, you know, an ideal human father. You know, to be a father, basically, you need to be a man of love. You need to be a man of prayer. You need to be available, be available. Fourth is be compassionate. Fifth, be a provider. Sixth, be a man of correction. Seventh, be a good financial planner. Be a good financial planner. Eighth, be gentle and not an instigator. Ninth, be a coach. And 10th, be a model. These 10 things, you know, that I, if you can remember this one, you know, that will help us. Because have you ever realized that this is all becoming history? That's an amazing thing. In WhatsApp group, I just, you know, was keep checking, you know, previous weeks. My friend, your child is processing the word of God. And however he or she is understanding the word, she or he is putting that on the paper, and that is becoming a historical record, I'm telling you. This is what they know that God has spoken to them. We are teaching them how to, you know, make that as a habit for your child. But we need to understand, you know, I'm not here to, you know, speak in kind of a judgment. I'm not here to, you know, say these things out of, you know, and compulsion. I'm here to say, you know, to reveal the heart of the Heavenly Father. Our Lord Jesus Christ, when he said, you know, when he was talking, he said, our Father who is in heaven, paralokamandunna maa tandri, ni naamamu parishuddha parchabadanu gaaka. Chudandi aa sambandhamu. ఎట్లా వచ్చిందండి ఆ సంబంధము? కొన్ని విషయాలు నేను మీకు చెప్పి మరి మనము ముగిద్దాము. దయచేసి ఈ యొక్క మాటలను చాలా జాగ్రత్తగా మనం విందామండి. హౌ వీ ఆర్ ఏబుల్ టు యునో కమ్ టు దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ ఫాదర్ అండ్ ద పోర్షన్ దట్ వాజ్ రెడ్ ఫర్ అస్ ఈజ్ రోమన్స్ చాప్టర్ 8. ఇఫ్ యూ టర్న్ విత్ మీ టు నౌ ఇన్ రోమన్స్ చాప్టర్ 8, there is a beautiful thing, and it is a beautiful truth that we all need to know. Romans chapter 8, verse chudandama, verse 14 nunchi chudandi. Akkada the word of God says, for all who are led by the Spirit of God are sons of God. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. చూడండి, ఇక్కడ దేవుని ఆత్మ చేత నడిపింపబడేటటువంటి వారు కుమారులు అనబడతారు. ఒక తండ్రి, మనము దేవుణ్ణి అబ్బా అని మనం అంటే అబ్బా ఫాదర్, అబ్బా అంటే ఫాదర్ అన్నమాట, యూనో. సో వెన్ వి కాల్ హిమ్ అబ్బా ఫాదర్, వీ నీడ్ టు రిమెంబర్ హూ కెన్ కాల్ హిమ్ యాజ్ అబ్బా ఫాదర్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ క్లియర్ హియర్. ఇట్ సేస్ యూ కెన్ కాల్ గాడ్ ద ఫాదర్ only when you are led by the Spirit of God. And not only that, for you did not receive the spirit of slavery to fall back into fear, but you have received the spirit of adoption as sons, by whom we cry, Abba Father. Chadunana. Padihenu. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. చూడండి, నిజంగా చెప్పాలంటే మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాక్ష్యం ఇవ్వకపోతే మనము, you know, we have to understand that, you know, there's something wrong in it. Our,
And the Holy Spirit God need to witness to our spirit and say, you are a child of God. You can call him Abba Father. That's a beautiful truth I'm telling you. You can call him a father only when your spirit is going to testify that and says, yes, you are the son and daughter of God. And how can we become the daughter and son of God? The word of God says, please turn with me to John chapter 1. John chapter 1. మొదటి యోహాను మొదటి అధ్యాయములో చూసినట్లయితే ఎవరు దేవుని పిల్లలు అవుతారు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా చదువుకుందాము. జాన్ చాప్టర్ 1 అండ్ వర్స్ 12 చూసారా, ఇక్కడ చాలా జాగ్రత్త గమనించాలి. 12వ వచనం ఏమని రాయబడ్డది అంటే, ఎవరు ఆయనను తండ్రి అని పిలవచ్చు అనేసి అంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అప్పుడు ఏమవుతుందంటే, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనస్సేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ దట్స్ అ రీజన్ ఇన్ గలేషియన్స్. ఐ వాంట్ టు రీడ్ దట్ వర్న్ ఆల్సో ఇన్ గలేషియన్స్ చాప్టర్ 3 verse 26. Read that one, Amma. Galatians 3, verse 26. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి, యేసు క్రీస్తు నందు మీరు విశ్వాసం ఉంచినారు గనక మీరు దేవుని పిల్లలై ఉన్నారు. అదే దాంట్లో 4:5-6 వచనాలు చదువుదాం అమ్మ. 4 Galatians 4:5-6. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. చూసారా, తన కుమారుని ఆత్మను, ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్ ఇన్ టు అవర్ హార్ట్స్. ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ మై ఫ్రెండ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ హియర్. ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్ వాస్ సెంట్ టు అస్ దట్ వీ కెన్ కాల్ హిమ్ అబ్బా ఫాదర్. ఇన్ ఎఫీషియన్స్ ఆల్సో పాల్ సేస్, ఎఫీషియన్స్ 2:19 చదువుదాము. ఎఫీషియన్స్ 2:19 ఇట్ సేస్, నౌ దేర్ ఫోర్ ye are no more strangers or foreigners but fellow citizens with the spirit and the household of God. And raayabaddadu akkada kabatti meerika meedata parajanulanu paradeshulunai undaka పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చూడండి, అక్కడ ఎంత చక్కగా రాయబడ్డది, మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు అని చెప్పేసి రాయబడ్డది. ఎఫెసీ 5:1 చూద్దాం. 5:1 ఎఫెసీ 5:1, బీ దేర్ ఫోర్ ఫాలోవర్స్ ఆఫ్ గాడ్ యాజ్ డియర్ చిల్డ్రన్ అని అక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పిల్లలను మీరు, దేవుని పిల్లలు కనుక దేవుని పిల్లలై ఉండుట ఆ విధంగానే మీరు నడుచుకోవాలి అని చెప్పేసి అని అంటున్నాడు. యోహాన్ చెప్తున్నాడు, ఒక వచనం చదువుకుందాము. మొదటి యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలియనగా అది ఆయనను ఎరుగలేదు. మనము కొత్తగా పుట్టినటువంటి వారము, శరీరేచ్ఛల వలన అయినా అంటే మన మమ్మీ డాడీ ద్వారా మనము వచ్చినమే అనేదే కాదు, మనము దేవుని ద్వారా పుట్టినటువంటి ఒక నూతనమైనటువంటి జనం అని చెప్పేసి మనం గ్రహించాలి.
You know, so we have to understand that we are not just born to our parents, just because we are born to our parents, but again we have born again into the family of God and we are adopted into the family of God. So because we are adopted, you actually chapalante, without conversion, without accepting Jesus, no one can call the Father, you know, Heavenly Father as Father. That's the truth. If you are not a child of God, remember, you cannot call. How can you call God as your Father? It is still a mysterious thing for Jewish people to call Father. But I wanted to bring this thought, is very important for us, is to understand the heart of the Father. And the heart of the Father, somebody came and said, today it is very different to understand a father, for those especially who don't have that godly father. It is very difficult, to understand the Heavenly Father as a father, because all they have is the picture of a human father. Today I wanted to remind you, failures and difficulties and brokenness and weaknesses are there in our human fathers. But in the Heavenly Father, there are no weaknesses. There are no failures, my friend. There are no such things as that. In those days, the masters were called as fathers. We see in the Bible, there are several of them. But one thing I wanted to bring, and then we will close. Turn with me to Luke chapter 11, verse 11 and 12. And here, the Lord is saying something here, and we need to understand. Luke chapter 11, verse 11 and 12. Milo. తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పాపునిచ్చున గుడ్డును అడిగితే తేలునిచ్చున కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఎంత సత్యమో. ఆ థాట్ అనేది బిగిన్ చేసినటువంటి ఆ థాట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, మరి మీ కుమారులు ఎవరైనా చేపను అడిగితే మీరు పామునిస్తారా? రొట్టెను అడిగితే మీరు రాయినిస్తారా? మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి నీవులను ఇయ్యడము నేర్చుకుంటే, మీకు తెలిసి ఉంటే, పరలోకమందున్నటువంటి నా తండ్రి ఇంకా మంచి ఎంత ఇవ్వగలుగుతాడు? That is very important. Actually, I made 10 parts of this human heart, that is a transformed heart in the presence of God. And I have given the 10 pieces of this fruit that appears. Oka pandunu teeskoni danni 10 mukkalu chesthe aa 10 mukkallo kanabadetatvantide okoka point ee roju mana maatladindi. That is the heart of a father. A father who has all this this characteristics. How much you know about your human father depends how much desire that you have to know about him is important. నీ పరలోకమందున్నటువంటి తండ్రి నీకు ఎంత అర్థమైండు అని చెప్పేసానంటే దానికి ఆన్సర్ ఏంటిదనేసానంటే నువ్వు ఎంత అర్థం చేసుకోవాలనుకున్నావో అంత నీకు అర్థమైండు. దర్ ఇస్ సమ్ కొటేషన్స్ దట్ ఐ హ్యావ్ హియర్ అండ్ ఐ వాంటెడ్ టు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ థాల్మడ్ Jewish tradition law, they say when you teach your son, you don't just teach them, you teach your son's son. Anta, when you teach your son, you are basically teaching your son's son and the generations, because you will go to God, but then your children will remain and their children will remain. So basically, when you're teaching your children, you're teaching their children. Anje pesanandi, a rich man say something like this: a truly rich man is one whose children run into his arms when his hands are empty. I remember, when my dad used to come home from work, my sisters and we just used to run towards him. And, one would sit on his lap, the other one sit on his other lap, and then we would hold, him, daddy, and chepesi. What I'm saying is, that is the richness of being a father. If your children are very accessible to you and enjoying that presence, I'm telling you, that is a blessing, and you are richer to be a father, and chepesi, manam anukunta, anukali, and
Billy Graham said something like this: a good father is the one of the most unsung, unpraised, unnoticed, and yet one of the most valuable assets in our society. That is very true. Today, people may not give you certificates of being a father, or maybe, you know, nuvu paadanatvanti oka paata undochu, eppudu kuda ninno ninno appreciate cheyakunda unnatvanti oka vyakti undochu, ledha eppudu ninno ninno evaru gamaninchinatvanti vyaktiga undochemo, kaani aa oka tandriga undadamu, aa baadhyata kaligi undadamu ee oka samajaniki ento avasaramayunnadani మనం నేర్చుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని హృదయము ఎందుకో గాయపరచబడ్డట్టుగా కనబడతా ఉంది. ఇఫ్ యూ ట్రీట్ దిమ్ హిమ్ యాజ్ ఎ హెవెన్లీ ఫాదర్, కెన్ యూ అండర్స్టాండ్ దట్ హిస్ హార్ట్ ఈజ్ లైక్ వూండెడ్ హార్ట్, అండ్ హీ ఈజ్ వూండెడ్ బికాస్ దట్ ఈస్ హౌ హీ సేస్, యు నో, ఇన్ ద స్క్రిప్చర్స్, మై ఫ్రెండ్, హీ సేస్, నేను ఏమీ ఇంకా చేసేది ఉండే మీకు, what more you want me to do, you know, for you. There are scriptures that I'm skipping, but I wanted to, you know, let you know that God has done everything for us. Mana gurinchi aina samastamu chesindu, aina manaki em em kavalo anni kuda manaku chesindu. In he will say, you know, that father an cheppesan antadu, I am like your father, and I am the one who has given birth to you an cheppesan antadu. All those you know, the benefits that we have received from him, I'm telling you, it is not going to be in vain. In the days to come, we will understand that our father, you know, who is in heaven, need to say, well done, you know, you have been a good father. Today I wanted to speak something for those who do not have a father. Let me tell you, you know, and that is where I'm going to end this day. Today, you know, you might not have a father, and I know, you know, some of my own beloved, you know, who do not have a human father, but I wanted to let you know, God has placed you in midst of a big family. God has given, you know, the heart of a father for many in our congregation. And we need to understand, my friend, that we have a heavenly father who is the one who been all these 10 things for you. In some of the houses, maybe a mother is a father, providing everything that they could for their children. But if you are in a situation where you don't have a children, don't feel bad about it. I'm telling you, if you are not a father, let me tell you, do you have a heart of a father? That is important, because there are two things. Physically, you can have children and you can be a father, but when you are a born again person, and when you call your God as a heavenly father, that heavenly father characteristics will fall upon you. You become the father. The heart of a father is to provide all these things for people around. You know, you need to remember that heart of a father is what God requires of. Today you may not have children, but do you have the heart of a father? The heart that longs, you know, to see the betterment of the children around you. That is what is very, very important. And my heart goes for those people, you know, who are grieving this time about losing their human father. I want to tell you, you know, your heavenly father is watching, you know, you from heaven, and he is aware of every need that you have. All you need to know is your father is a rich father. You can come to him anytime, and you can just hug him, my friends. I'm telling you, that is the heavenly father that we have. My heart, I have been looking into my life, and I have noticed something. So many changes are happening. Intaku mundu evaranna edanna tappu chesthe enduko baaga kopam vachesedi, ఆవేశంలో మాట్లాడుతుంటుండే, కానీ ఈరోజు ఎందుకో చాలా మార్పు కలగడము నేను గమనించిన. దేవుని ప్రియబిడ్డలారా, దిస్ చేంజ్ ఇస్ నాట్ ఫ్రమ్ మీ, దిస్ చేంజ్ ఇస్ ఫ్రమ్ గాడ్. ఐ రియలైజ్ దట్, యునో, ఒక కుటుంబముగా దేవుడు మనల్ని మార్చిండు. ఐ గాట్ సో మెనీ టెక్స్ట్, యునో, దిస్ మార్నింగ్, యునో, అండ్ టు సే, యునో, పాస్టర్ గారు, యు హావ్ బీన్, యునో, లైక్ మై స్పిరిచువల్ ఫాదర్ అని చెప్పేసి పీపుల్ ఆర్ టాకింగ్. You know, and that I'm telling you is not possible humanly. God has to do something like that. I do not know, but I wanted to let you know that
I am asking the Lord for that heart of compassion, for that heart of love, that I can pour out that compassion and love upon all the congregation, my friend. So when you call, you know, God as a father, God is saying, where is that reverence? Where is the reverence means what is happening in your life? I have provided everything for you to become a good father. You know, are you becoming that good father? Are you in the process of becoming that good father? Is something that is very, very important today. You know, manamu mana pillalaku manchinivalanu nerchukuntam kani, sometimes we also forget. We only wanted to, you know, give them what they're asking for, but we have to show that also that there are some weaknesses that I'm working on and God is helping me. Your children know the in-between lines, I'm telling you. Your children can read better than anybody else, outsiders, I'm telling you. They know exactly. You wanted to be a good father, you know, love your spouse. By loving your spouse, you're telling that your children that this is how you have to do. This is how you got to be a good father in the days to come. You want to be a good father? You be the man of prayer. You be the man of love. You be the man of, you know, protection and providing and all of that stuff for your children, so that they will know I'm not missing anything on this earth. I'm able to have the reflection of the Father who is in heaven. Adi cheppagaligali mana pillalu. That's very important. నేను నా లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, దాంట్లో నేను చూశాను. నాకు చాలా బాధకరమైన విషయం ఏంటిదనంటే, ఏదన్నా కొట్లాటలు అయినప్పుడు ఇండియాలో వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తున్నారు, పోరా పొండిరా పొండిరా చంపండిరా పొండిరా కొట్టండిరా అని చెప్పేసి అని అంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కొట్టండిరా చంపండిరా అని అంటూ ఉంటే, వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ట్రైనింగ్ దట్ దే ఆర్ లీడింగ్ దట్ దే ఆర్ గివింగ్ టు ద చిల్డ్రన్ మై ఫ్రెండ్. తల్లి కుమారుడు ఎంత తప్పు చేసినా ఎనికేసుకొస్తూ ఉంటుంది, తండ్రి అప్పుడప్పుడు క్రమశిక్షణలో పెట్టడానికి చేసినా సరే. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, యునో, వెన్ యు ఆర్ ఎ ఫాదర్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యువర్ చైల్డ్ హూ ఈస్. వీ నీడ్ టు రిమెంబర్ దట్ హీ విల్ బికమ్ ఎ రిప్లిక్ ఆఫ్ హూ యు ఆర్ అండ్ యాక్చువల్లీ మోర్ వైల్డర్ దెన్ యూ. If we don't teach, if we don't become that model, if we don't be, you know, the man of love and hope and prayer and a provider and all that stuff that we have learned, it is impossible for our children to understand who a father is. People are in confusion who a father is. When we spill out anger, when we do things out of our anger, when we do things of our foolishness, when we make decisions based on our human law and knowledge, when we lean on our own understanding, and when we push away God, when we reject the teachings of God, what God says is not important for me, what I say is important. That is how you are building your children, and they become replica of who you are. There are many, many servants. You know, Samuel was a prophet of God, but his children could not walk in his ways. Eli was a prophet of God, his children were not able to walk. You know, we do not know many of the prophets, many of the people, their children, their records, my friend. Today we need to understand, even Aaron, you know, his sons also failed, my friend. Today, you know, wherever you are, you need to make sure that you follow somebody so that your children can follow. And I'm telling you, there is no better example than the Heavenly Father. Paralokamandunnatvanti nee tandri neeku model ga ainappudu, aayananu nu anusarinchinappudu, నీ పిల్లలు ఈజీగా నిన్ను అనుసరించగలరు. దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హూ యు ఆర్ వెన్ యూ అండర్స్టాండ్ హూ దిస్ హెవెన్లీ ఫాదర్ ఈస్. పరలోకమందున తండ్రి యొక్క హృదయంలో నీవేముందో గమనించగలిగితే, నీ హృదయంలో ఏముందో నీ పిల్లలు గమనించగలుగుతారు. నీవు తండ్రి దగ్గర చూపుతున్నటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క పట్టుదల నీ పిల్లలు నేర్చుకుంటారు. దేవుని ప్రియబిడ్డలారా, దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ డే. టుడే దేర్ ఆర్ మెనీ మెనీ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ మాల్ న్యూట్రిషన్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దట్ ఫుడ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ దెమ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ ఫుడ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ ఫుడ్. They are lacking, you know, somebody who can guide them, who can guide them. The society is looking for people who can guide them. We need to become that spiritual fathers for many around who are. Maybe somebody is looking at you. Maybe a neighbor's, children are looking at you because they saw the heart of a father in you, and they are longing, you know, that they would know who you are. Why? Because you are following somebody and you are reflecting his love in your life.
లెట్ ఇస్ బీ ఇన్ ప్రేయర్ అండ్ ఆస్ ద లార్డ్. ప్రభుని అడుగుదాం, ప్రభువా పరలోకమందున మీరున్నారు, మిమ్మల్ని అనుసరించి ప్రతి తండ్రి నాయన నడవగలిగితే వాళ్ళ పిల్లల నడకలను వాళ్ళు సరిచేయగలరు అని నేను నమ్ముతున్నానని చెప్పేసి ప్రభుకు మనము ప్రార్థన చేద్దాం. ఐ రిక్వెస్ట్ అట్ దిస్ టైమ్ వెరీ స్పెషల్ టైమ్ ఫర్ ఆల్ ద ఫాదర్స్ అండ్ వుడ్ బి ఫాదర్స్ అండ్ దోస్ హూ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ఎ ఫాదర్. I wanted to include you also. Even though humanly you are not a father, I am telling you, if you have the heart of a father, then you are a father, I am telling you. You must enjoy the presence of God in your life and know that God's work is happening in your life right now. Wherever you are, just be in the presence of God and ask the Lord for this grace. Say to the Lord, Lord, I want to be this ideal human father, mighty God. And I can only be like that when I reflect who you are. And you are in heaven and you are asking me, mighty God. Lord, when I call you father, you are asking me, where is the honor? Where is the reverence? Lord, my life is a reverence for you. Let not naina na jeevitamu prabhu neni karpinchetappudu. It's not just the sacrifice that you are bringing to God. Your life itself is a sacrifice before God. And that sacrifice should not be a lame one. That sacrifice should not be a defected one. That sacrifice should not be a blind one anantundi. Ante neevu arpinchetatvanti arpana kaadu. Neeve arpana ani prabhu antunnadu. Neevu arpinchu నీ అర్పణలో గుడ్డితనం ఉండకూడదు. యు మస్ట్ బి ఏబుల్ టు క్లియర్లీ సీ వాట్ గాడ్ ఈస్ షోయింగ్ యూ. డోంట్ గివ్ ఎ బ్లైండ్ ఐ టు గాడ్. Don't say that, Lord, I am not able to walk with you nicely. I am not able to walk, Lord, according to your words. Don't be lame in the presence of God, because God doesn't want that sacrifice. I'm not talking about the animal sacrifice. I'm talking about our lives being a sacrifice unto God. And God says, how dare you bring me all this defiled one? How dare you bring all the defect sacrifices to me? I wanted you to understand that you are coming before the God, the Father. If you are calling me Father, where is the reverence and the honor and respect that I deserve? Not being a human, a good father, we are defiling his name. Because we are calling him father. When he is our father, we need to reflect who he is in our life, and our children need to follow that. Our most gracious, loving Father, Lord, we thank you and we praise you this afternoon. Prabhuva ni yokka padamula chinta memu mora pedutunnam tandri. అయా మిమ్మల్ని మేము తండ్రి అని సంబోధిస్తున్నాము, తండ్రి అని పిలుస్తున్నాము. ఆ నూతనమైన సంబంధంలో మేమున్నాము. క్రీస్తునందు మేము విశ్వాసం ఉంచినప్పుడు ప్రభువా మేము శరీరేచ్ఛల వలనైనను, మనస్సేచ్ఛల వలనైనను, రక్తమాంసము వలనైనను పుట్టిన వారము కాకుండా నాయనా ఆత్మలో మేము నీ యొక్క కుటుంబంలో అయా దత్తపుత్రాత్మ ద్వారా ప్రభువా మేము నీ బిడ్డలముగా చేసుకున్నందుకు ఈరోజు అయా మిమ్మల్ని అబ్బా ఫాదర్, అబ్బా తండ్రి అని మేము పిలవగలిగిన స్థాయికి మీరు మమ్మల్ని నడిపించారు. అయితే మేము మిమ్మల్ని తండ్రి అని పిలిచినప్పుడు మీరు నాయన మేము నీ కుమారులముగా ప్రభువా నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభువా అయా మేము వెల్లడపరచాలి. కనుక మా పిల్లలు ప్రభువా అయా మాలో మిమ్మల్ని చూడడానికి సహాయం చేయమని కోరుతున్నాను. మీ వ్యక్తిత్వము ప్రభువా మాలో మా పిల్లలు గమనించడానికి సహాయం చేయమని కోరుతున్నాం. వి ప్రే ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మైటీ గాడ్. లార్డ్ వి థ్యాంక్ యూ అండ్ వి ప్రేస్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ time. Will you please bless all the fathers, mighty God, and all those who are would-be fathers, mighty God, and all those who have the heart of a father which is needed for our society. Lord, there are so many fatherless, mighty God. They are seeking for fathers, mighty God. Will you please help, mighty God? Lord, those who have the heart of a father can become a father for the fatherless, mighty God. Prabhu niku krupa naina niku krutagnata stutul chalistunamu deva naina. కుమారుడు నాయన తండ్రి కుమారునిల జాలిపడినట్లు ప్రభా మీరు మా పట్ల జాలిపడుతున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయాదాక్షిణ్యపూర్ణుడా అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపా సంపూర్ణుడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవా నీవు ఎప్పుడూ వ్యాజ్యమాడే కావు వాడు కాదు నాయన, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా మీ యొక్క నాయన మీ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు
రోజు మా తండ్రులందరినీ మా కుటుంబాలను ప్రభా ఈరోజు యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా ఒక దైవికమైనటువంటి తండ్రిగా ప్రభా నాయన మరి మార్చడానికి మీ కృప చూపించమని కోరుతున్నాం తండ్రి. హెల్ప్ అస్ మైటీ గాడ్ దట్ వీ బికమ్ ఎన్ ఐడియల్ హ్యూమన్ ఫాదర్ మైటీ గాడ్ రిఫ్లెక్టింగ్ యువర్ గుడ్నెస్ అండ్ యువర్ మెర్సీ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ టైమ్ ఇన్ ద మోస్ట్ ప్రేషియస్ అండ్ హైలీ ఎగ్జాల్టెడ్ నేమ్ ఆఫ్ యువర్ సన్ జీసస్ క్రైస్ట్ వి ప్రే. ఆమెన్.